నారాయణపేట జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సెలబ్రేషన్స్ ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజమ్మ ప్రారంభించారు. పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగస్తులు సిబ్బంది పాల్గొన్నారు. తీరొక పూలతో బతుకమ్మల్ని పేర్చి ఆడిపాడారు. ఊరువాడ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం వేపల సింగారం గ్రామంలో బతుకమ్మ వేడుకలు గ్రాండ్ గా చేసుకుంటున్నారు. మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల పండుగ వరకు 9 రోజుల పాటు సందడి చేస్తున్నారు. ఆడపడుచులు గ్రామంలో దుర్గాదేవిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మల్ని పేర్చి ఆటపాటలతో వేడుకల్ని జరుపుకుంటున్నారు గ్రామస్తులు. ఏ పండగ చేసేవారు కాదు, ఏ పండగ చేసినా వేప సింగారం గ్రామంలోనే చేసేవారు. ఈ సంవత్సరం కొత్తగా మిట్టగూడలోని గవర్నమెంట్ స్కూల్లో అమ్మవారిని ఏర్పాటు చేసుకుని బతుకమ్మలు ఆడటం జరుగుతుంది. ఈ బతుకమ్మ కార్యక్రమంలో చాలా మంది ఆడపడుచులు పాల్గొనడం జరుగుతుంది. అలా చాలా సంతోషంగా ఆటపాటలతో ఊరేగించడం, బతుకమ్మలు ఊరేగించడం జరుగుతుంది. ఉదయాన్నే లేచి ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు కోలు కూసుకొని రావాలా, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని మేము ఎప్పుడు రెడీ అవ్వాలని సీరియల్ అన్ని పక్కన పెట్టేసి మిటుగూడెం స్కూల్లో పూజలు పూజల్లో పాల్గొని బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నాం.